మీకు ఒక భయకంపితమైన సాక్ష్యం, ఓ భయకంపితమైన సంగతి మీకు చెప్తాను. కొన్ని సందర్భాలలో యాజక సంతతిని చంపింది ఎవరాయి అంటే సౌలు. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నూతన నిబంధన కాలంలో దరిదాపుగా ఎలాంటి కార్యక్రమమే జరిగింది. అపోస్తలుడైన పౌలును చంపింది, శిరఛేదనం చేసి చంపింది నీరో చక్రవర్తి ఏమో, కానీ పౌలు శిరఛేదనం చేసి చంపబడటానికి కారణం మాత్రం ఒక విశ్వాసి. ఈ గొప్ప దైవ సేవకుడైన పౌలును పట్టునబెట్టుకున్నది అన్యుడు కాదు సుమి, ఖడ్గంతో చంపిన నీరోధు కనపడుతున్నాడు. కానీ ఆ ఖడ్గంతో చంపబడటానికి కారణమైన వ్యక్తిని గురించి చరిత్ర గ్రంథాల్లో రాసింది. మరుగయ్యున్న బైబిల్ సత్యాలు అనేటువంటి ఒక పుస్తకం నా దగ్గర ఉంది, కావాలంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. క్రైస్తవ సత్యాలు, మరుగు చేయబడినటువంటి క్రైస్తవ సత్యాలు. పౌలు మరణం దగ్గర మరుగు చేయబడిన సత్యం ఏంటయ్యా అని పరిశుద్ధ లేఖనాలు కొంచెం గమనిస్తే, బిడ్డలారా అందరూ నా వైపు చూడండి, అపోస్తల కార్యాల్లో దైవజుండైన పౌలు గారిని చంపటానికి పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద దాడి చేయటానికి వస్తే పౌలు గారి ప్రాణానికి ప్రాణం అని అడ్డుపెట్టిన వ్యక్తి ఎవరయ్య అంటే అలెగ్జాందరు అనేటువంటి వ్యక్తి. అలెగ్జాందర్ ప్రారంభంలో పౌలు పట్ల తాను చేసిన కార్యం ఏంటి? పౌలు ప్రాణానికి తన ప్రాణం అడ్డుపెట్టాడు, రైట్? వాళ్ళ మధ్య అట్లా పరిచర్య సాగుతుంది, ఆత్మీయ బంధం సాగుతుంది. ఒకనొక సందర్భంలో హొమనయును అలెగ్జాందరు అనే వ్యక్తులిద్దరూ సంఘానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినందుకు రెండు మూడు పర్యాయాలు పౌలు గద్దించాడు. హొమనయ్యును జాగ్రత్త, అలెగ్జాందరు ఒకప్పుడు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఇంత నమ్మకంగా బ్రతికిన నీవు ఈరోజు ఇలా ప్రవర్తించటం ఇది నీకు న్యాయం కాదు అని అనేక రీతులుగా ఇద్దరికీ చెప్పాడు. పాత నిబంధన, క్షమించండి, క్రొత్త నిబంధన కాలంలో ప్రారంభ పరిచర్యలో సంఘాల్లో జరిగింది ఏంటంటే దైవ సేవకుడు ఒక పర్యాయం ఏకాంతంగా గద్దించేవాడు, 10 మందిలో పెట్టి గద్దించేవాడు, సంఘములో గద్దించేవాడు. ఆ తర్వాత వినకపోతే సంఘ బహిష్కరణ జరిగేది. ఈ హొమనయ్యను అలెగ్జాందర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అపోస్తలైన పౌలు గారు సంఘ బహిష్కరణ చేశాడు. కారణం ఏంటంటే వాళ్ళు దుర్మార్గంగా బ్రతకటాన్ని బట్టి, ఉపదేశానికి వ్యతిరేకంగా బ్రతకటాన్ని బట్టి వాళ్ళిద్దరిని సంఘంలో నుంచి వెలివేశాడు. బిడ్డలారా నా వైపు చూడండి, సంఘములో నుండి వెలివేసే అధికారం సేవకుడికి దేవుడిచ్చాడా లేదా? పౌలు వెలివేశాడంటే ఆ అధికారం ఉండబట్టా కాదా? ఆ రోజుల్లో ప్రజల పరిస్థితి ఏంటంటే సంఘములో నుంచి వెలివేయబట్టం అది ఒక అవమానంగా ఎంచేటువంటి వాళ్ళు. సంఘములో వెలివేయబడిన తర్వాత దిద్దుకొని మరలా సంఘములోకి వచ్చే అవకాశం ఉంది, కానీ వాళ్ళు దిద్దుకోలేదు. అలెగ్జాందరు హొమనయ్యును గూర్చి మొదటి తిమోతిలో రాస్తాడు, వారి విశ్వాస వాడ బ్రద్దలై వాళ్ళు చెడిపోయారు. హొమనయ్యును అలెగ్జాందరు అనే ఇద్దరు వ్యక్తులు గూర్చి చెప్తాడు. బిడ్డలారా, సంఘములో నుంచి ఎప్పుడైతే వెలివేశారో, ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు వాళ్ళిద్దరిని గద్దించారో, వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? పౌలు మీద పగబెట్టుకున్నారు. పౌలు మీద పగబెట్టుకున్నటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు ఎవరయ్య అంటే అలెగ్జాందర్. పగబెట్టుకొని నన్ను ఇలా గద్దించాడు, ఈ పగను ఎలా ఎప్పుడు నేను తీర్చుకోవాలని రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా క్రీస్తు శకం అరవై రెండు ఆ ప్రాంతంలో రోమా చెరసాల నుండి పౌలు విడుదల పొందాడు. ఆ గ్రీసు దేశంలోనూ ఆసియా మైనర్లోనూ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు శకం 64వ సంవత్సరం జూలై 18వ తారీఖున నీరో చక్రవర్తి మనస్సులో ఒక విపరీతమైన ఆలోచన పుట్టింది. ఏంటో తెలుసా? రోమా పట్టణం అంతటిని కాల్చివేయాలని. ఎందుకు కాల్చివేయాలనుకున్నాడంటే ఆ రోజుల్లో రోమా పట్టణం నీరో చక్రవర్తి తగలబెట్టక మునుపు రోమా పట్టణం అంతా సరైన డ్రైనేజీలు లేకుండా ఇళ్ళన్నీ జిగ్జాగ్గా క్రమం తప్పినట్లుగా ఉండేవాట. ఈ రాజుకు రోమాపట్నంలో విశాలమైనటువంటి రోడ్లు, అద్భుతమైన భవనాలు, చక్కటి అండర్ గ్రౌండ్ గ్రైనేజ్తో ఆ పట్టణాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన. ఇప్పుడు కట్టాలి అంటే ఉన్న గృహాలను ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తారా? ఇదిగో మేము రోడ్డు వెడల్పు చేయబోతున్నాం, మీ ఇల్లు పడగొడుతున్నాం అని అంటే పడగొట్టడానికి ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అన్న సంగతి తాను గ్రహించి రాత్రికి రాత్రే రోమాపట్నం అంతటికి నిప్పు పెట్టాడు. నిప్పు పెట్టి
చరిత్ర గ్రంథాలు చెప్తాయి. నిప్పు పెట్టి ఏం చేస్తున్నాడు? ఫ్లూట్ వాయించుకుంటా ఉన్నాడు. తగలబడింది ఆ పట్టణం అంతా. తగలబడి వేల కుటుంబాలు నాశనం అయిపోతే ఈ పట్టణాన్ని ఎవరు తగలబెట్టారు? నీరో చక్రవర్తి తగలబెట్టాడంటే ఎక్కడ తన పదవికి ముప్పు వస్తుందోనని ఏమని ఆరంభమొప్పాడంటే, ఈ పట్టణాన్ని నేను కాదు, రోమీయులకు వ్యతిరేకంగా పనిచేసే క్రైస్తవులే ఈ పట్టణాన్ని తగులబెట్టారు అని ఒక లేని వార్త పుట్టించాలి అనుకున్నాడు. సరిగ్గా క్రీస్తు శకం 64వ సంవత్సరంలోనే ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి రోమా పట్టణానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో సువార్త పని నిమిత్తం అపొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణానికి వచ్చాడు. ఎప్పుడైతే పౌలు రోమా పట్టణానికి వచ్చాడు అన్న వార్త అలెగ్జాండర్కు తెలిసిందో, నీరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళయ్యా, మీరు అనుకునేది నిజమే, రోమా పట్టణాన్ని తగలబెట్టింది క్రైస్తవులే. అయ్యా, క్రైస్తవులు వాళ్ళంతట వాళ్ళు తగలబెట్టలేదయ్యా, క్రైస్తవులు తగలబెట్టేటట్లుగా వాళ్ళను పురికొల్పింది ఎవరయ్యంటే పౌలు పురికొల్పాడయ్యా. పౌలు ప్రేరేపణతో కూడుకున్న మాటలు క్రైస్తవులు విని, క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుని రోమా వాళ్ళు సిలువ వేశారు అనే పగ వాళ్ళ మనసులో ఉంచుకొని ఆ పౌలు క్రైస్తవులందరినీ పురికొల్పాడయ్యా. క్రైస్తవులు పగబట్టుకొని మొత్తం రోమా పట్టణం అంతటిని తగలబెట్టారయ్యా. తగలబెట్టింది క్రైస్తవులమే కానీ, తగలబెట్టింది క్రైస్తవులేమో కానీ, తగలబెట్టించింది మాత్రం, తగలబెట్టించింది మాత్రం అపొస్తలుడైన పౌలే తగలబెట్టించాడు. ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక అద్భుతమైన దైవ సేవకుడు. అలాంటి దైవ సేవకుడు మా దినాల్లో ఉంటే ఎంతో బాగుండో కదని ఎదురు చూసే సంఘం ప్రపంచంలో ప్రతి చోట చూస్తూ ఉన్నాం. ప్రతి సేవకుడు సేవ చేస్తే ఆ పౌల్లాగా సేవ చేయాలి, బ్రతికితే ఆ పౌల్లాగా బ్రతకాలి, సమర్పించుకుంటే ఆ పౌల్లాగా సమర్పించుకోవాలని ప్రతి తరానికి ఆదర్శవంతమైన సేవ చేసిన ఆ గొప్ప దైవ సేవకుడి మీద లేని వార్త పుట్టించాడు అలెగ్జాండర్. లేని వార్త వెంటనే పౌలును చెరసాల్లో వేయించాడు. మరణశాసనం జారీ అయింది. పౌలు చనిపోయే ఆఖరి క్షణాలలో తిమోతి కొత్తను రాస్తూ ఏడుస్తూ అంటాడు, అలెగ్జాండరు అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు, అతడు చేసిన పనికి యెహోవా ప్రతిఫలమిచ్చునుగాక. తిమోతి, అలెగ్జాండర్ అనేవాడి విషయంలో నువ్వు జాగ్రత్త, వాడిని నీ దగ్గరికి రానివద్దు, వాడిని నీ దగ్గరికి రానివద్దు, వాడిని నీ దగ్గరికి రానివద్దు. ఉత్తరం రాసిన తర్వాత ఆ మరణం ఖడ్గంతో చంపబడే రోజు వచ్చింది, చంపేశారు. బిడ్డలారా, ఈ గొప్ప సేవకుని పొట్టను పెట్టుకుంది ఒక విశ్వాసి. ఎంత నిస్వార్థంగా సేవ చేసే సేవకుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపించింది ఒక విశ్వాసి. చంపినట్లుగా కనపడేది నీరోనేమో కానీ చంపించింది మాత్రం. బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను, సేవకులను బ్రతికించటం సంఘం నేర్చుకోవాలి, సేవకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం సంఘం నేర్చుకోవాలి. సేవకుడు నిస్వార్థంగా సేవ చేసే సేవకుడైతే ఆది అపోస్తల ఉపదేశాల మీద సిద్ధాంతాల మీద నిజంగా సేవకుడు సేవ చేసేవాడైతే ఆ సేవకుడికి ప్రాణం పెట్టిన దేవునికి మహిమ కలుగును గాక.